చిలికి చిలికి గాలివాన్లా మారుతుందా స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రభుత్వం మెడకు మరొకసారి చుట్టుకోబోతుందా కోర్టు మరొకసారి మందలించే అవకాశం కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అలాగే ఉంది అని ఎందుకంటే తాజాగా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్లు రద్దైన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అంటే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందట్లేదు అనేదే ప్రస్తుత పరిస్థితుల సారాంశం ఈ నేపథ్యంలోనే మరొకసారి కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్లు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రాకపోవడంతో అంటే ఎస్ఈసి రమేష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు రద్దు చేసుకున్నారు అనే దాని మీద క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వం సహకరించట్లేదు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరొకసారి ఎస్సీసీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రెండుసార్లు లేఖలు రాసినా సరే అంగీకరించలేదు ప్రభుత్వం అనే విషయాన్ని ఇప్పుడు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలు ఆ నేపథ్యంలోనే పిటిషన్ వేసే ఆలోచనలో ఎస్సీసీ ఉందంట ఒక పక్క నుంచి తాము నేరుగా సంప్రదింపులు జరుపుతున్నా సరే ప్రభుత్వంతో ప్రభుత్వం సహకరించట్లేదు అనే అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు అనేది ఎస్సీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఒకవేళ మళ్ళీ కోర్టుకు వెళ్తే రమేష్ కుమార్ గారు కనుక మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కనుక కోర్టుకు వెళ్తే కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ కోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్కి అనేది కానీ వ్యక్తిగత వ్యవహారాల దృష్ట్యా లేదంటే వ్యక్తిగత ఆలోచనల దృష్ట్యా రాజకీయాలు చేసి ఎస్సీసీ కనుక సహకరించకపోతే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకొస్తుంది వస్తుంది మళ్ళీ ఇప్పుడు కోర్టుకి వెళితే గనక మళ్ళీ కోర్టును సహకరించే ఆలోచనలో కోర్టును సంప్రదించే ఆలోచనలో ఎస్ఈసీ ఉన్నారు అనేది అర్థమవుతుంది అదే కనుక జరిగితే మళ్ళీ మరొకసారి మొట్టికాయలు తప్పవా ఈసారి సీరియస్గా ఉత్తర్వులు జారీ చేస్తే గనక ప్రభుత్వం ఏం చేస్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఓవరాల్గా ఎన్నికల నిర్వహణ విషయంలో చాలా సీరియస్గా చాలా దూకుడుగా వెళ్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ సో దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహకరించకుండా తప్పించుకు తిరుగుతోంది ప్రభుత్వం అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి